రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు తమ స్ట్రాటజీని సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తు వేయాలని చూస్తున్నాయి. అధికారమే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతుంటే బీజేపీ మాత్రం ఎన్నికల స్ట్రాటజీస్పై కన్ఫ్యూజన్లో పడింది. ఏ వ్యూహంతో ముందుకు వెళ్లాలో తేల్చుకోలేక సతమతమవుతున్నది. ఇప్పటికీ ప్రజల నాడి తెలియక తిప్పలు పడుతున్నారు. జనంలోకి ఏ అంశంతో వెళ్లాలనే స్పష్టత కొరవడంతో గందరగోళంలో పడ్డారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ హామీలతో ప్రజలకు చేరువవుతోంది. కాంగ్రెస్ సైతం రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ పేరిట జనం నాడి తెలుసుకుని అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. కానీ కాషాయ పార్టీ మాత్రం ప్రజల్లోకి ఎలా వెళ్తే బాగుంటుందనే సందిగ్ధంలో పడింది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలని కసిగా ఉంది. హస్తం పార్టీ నేతలు బీఆర్ఎస్ హ్యాట్రిక్కు బ్రేకులు వేయాలని తమ అస్త్రాలను సిద్ధం చేసుకుని పనిలో పడ్డారు. కానీ బీజేపీ మాత్రం ఎలాంటి ప్రచార అంశాలతో ప్రజల్లోకి వెళ్లాలో తెలియక సతమతమవుతుంది. జనానికి ఏం కావాలో తెలుసుకోవడంలో విఫలమయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియామకమయ్యారు. ఆయన ఆషాఢం కారణంగా ఇప్పటివరకు తన ఛాంబర్లో అడుగుపెట్టలేదు. నామమాత్రంగా కోర్ కమిటీ సమావేశాలు తప్పితే బీఆర్ఎస్ను కట్టడి చేసేందుకు ఎలాంటి నిర్ణయాత్మక అంశాలను లేవనెత్తలేదు. దీంతో శ్రేణులు సైతం డైలమాలో పడ్డారు. దీనికి తోడు ఆయన వారం రోజుల పాటు అమెరికా, లండన్ పర్యటనలో ఉన్నారు. దీంతో నేతలెవరికి కిషన్ రెడ్డి అందుబాటులో రాలేకపోయారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ రోజు రోజుకు దూకుడుగా వ్యవహరిస్తోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ వేగాన్ని మరింత పెంచేసింది. ఇది చూసి కమలనాథులు డిఫెన్స్ లో పడినట్లుగా తెలుస్తోంది. అంతేగాక 2 లక్షల రుణమాఫీ చేస్తామని రైతు డిక్లరేషన్ ప్రకటించి ప్రత్యర్థి పార్టీలకు గట్టి దెబ్బ కొట్టింది. ఎందుకంటే సీఎం కేసీఆర్ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఇప్పటి వరకు మాఫీ చేయలేకపోయారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ కానుంది. అలాగే యూత్ డిక్లరేషన్ తోనూ కొంత మేలు జరిగే అవకాశాలు ని చర్చ జరుగుతోంది. ఇలాంటి అంశాలను పట్టడంలో బీజేపీ వెనుకబడింది. కాషాయ పార్టీ ఎంతసేపటికి ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెబుతోంది. ఈ నినాదం జనంలోకి వెళ్లడం లేదని, అసలు గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు ఏం కావాలో తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. తాము ప్రజలకు ఈ హామీ ఇస్తున్నామని స్పష్టంగా తమ వాణిని వినిపించడంలో కాషాయ పార్టీ ఫెయిల్ అయింది. తమ ఎజెండాను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతోంది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పుకుంటున్న కాషాయ పార్టీకి ఎలాంటి వ్యూహంతో వెళ్లాలనే అంశంపై క్లారిటీ లేకపోవడం తో నేతలంతా తికమకపడుతున్నారు. తాము ప్రత్యామ్నాయం అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతున్నారు. ఇటీవల 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేసుకున్న కాషాయ పార్టీ ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల అవినీతి, కల్వకుంట్ల కుటుంబ పాలన, ప్రాజెక్టుల్లో కమిషన్లు ఇస్తామని నెరవేర్చని హామీలపైనే టార్గెట్ చేసుకుని వెళ్తామని ప్రకటించింది. కానీ దీని అమలు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఇలా అయితే బీఆర్ఎస్ను ఢీకొట్టేది ఎలా అనే ప్రశ్న సొంత పార్టీ నేతలే వ్యక్తం చేస్తుండడం గమనార్హం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం తమ ఉనికిని మాత్రమే చాటుకునేందుకు ఎన్నికలకు దిగనుందా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సరైన వ్యూహంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ను బీజేపీ కట్టడి చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.